ఆ తర్వాత మస్తగా జరిగిన వెళ్ళి టీడీపీ ఆఫీస్ లో తయారైన అప్పుడు నిమ్మగడ్డ రమేష్ ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో, ఈసారి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన డైరెక్షన్స్ అన్ని కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి టీడీపీ ఆఫీస్ వయా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్ కు రావడం, కొన్ని డైరెక్టే థ్రెటన్ చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్ గా చెప్తూ వచ్చాం తప్ప, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ సపోజ్డ్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ప్లస్ దాని పర్పసే దానికోసం, ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ అంటే ఇదిగా ఉంది, టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ట్రాన్స్ఫర్ చేసిన అధికారంలో దాదాపు 50% 60% దాకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వస్తే 90% పైన కంప్లీట్ అయిపోతుంది. డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు, అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా? జరుగుతుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ అంతే. ఇంకా అందరినీ మార్చేస్తే వాట్ ఇస్ ద గ్యారంటీ? నువ్వు నిష్పాక్షికమైన తెస్తున్నావని నిన్నెంతలు నమ్మాలి? నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ వెళ్ళిన వాళ్ళకు అవగాహన ఉందలేదన్నా చూసుకోవాలి కదా, అసలు అది కూడా ఏం కనపడాల. దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది. మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో, ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనవి, బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఇక్కడ ఎక్కడైతే ఇవి అయినాయో, పల్నాడు జిల్లా ముఖ్యంగా, ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి, నేను ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్ లో టీడీపీ కార్యకర్తలంతా వందల మంది దేస్తంటే ఓ 20 మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ మా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన భార్య మీద అటాక్ జరిగింది, కొడుకుకు తీవ్రంగా కొట్టారు, చంద్రగిరి అభ్యర్థి మీదే అటాక్ జరిగింది, కారు తగలబెట్టారు. తర్వాత జరిగిన దానికి సంబంధించి మర్చిపోదు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద విపరీతమైన చూస్తున్నారు, దీనికి అసలు రెస్పాన్స్ లేదు. ఇక హౌస్ అరెస్ట్ చాలా క్యాజువల్, నరసరావుపేట ఆయన ఎమ్మెల్యేని ఆ రోజు ఎన్నికలు జరపడం ముందు ఎన్నేసారు, తర్వాత అటువైపు అన్యాయం కదా అంటే 2-3 గంటల తర్వాత అతన్ని రిజిస్ట్రేషన్ చేసినట్టున్నారు ఉత్తర టీడీపీ అభ్యర్థి. మాకు మంత్రి, సీనియర్ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ చేస్తారు, సార్ ఎందుకు నన్ను ఇంట్లోంచి రావద్దన్నారని పోలింగ్ డే, ఎట్లా ఆపుతారు ఇదంటే మళ్ళీ ఆలేదు మేము అనుకోలే అని చెప్పడం, ఒకటి 1 అవర్ 2 అవర్స్ ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం. సేమ్ కేసు కాసు మహేష్ రెడ్డి గురజార, గురజారలో మరీ అన్యాయం. ఆ బీసీలు ఇక్కడ చిన్న టెంపుల్లో తాళ దాల్చుకున్నారు, వాళ్ళ మీద అటాక్ పోతుంటే వాళ్ళు పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు, మీడియానే రిపోర్ట్ చేసింది వస్తున్నాయి ఇట్లా. సో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం లేక పరిపాలన పోయినప్పటి నుంచి, అలాగే పోలీస్ అబ్జర్వర్ గా వ్యక్తి రిటైర్డ్ అధికారి రావడం, రిటైర్డ్ అధికారిని వేయడమే రేర్ గా అరుదుగా జరిగేది. అతను వచ్చి ఇక్కడ కూర్చొని టీడీపీకి తనకు మధ్య రాయబారం లేచి లేదా మెసేజ్ తీసుకొచ్చే ఒక మాజీ ఐపీఎస్ కూర్చొని డెసిషన్లు తీసుకోవడం, డైరెక్ట్ రిటర్నింగ్ ఇచ్చేయడం, సాక్షాత్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎస్ 164 స్టేట్మెంట్ తీసుకోమని ఇతను ఇన్సిస్ట్ చేయడం ఏంటి? పోలీసులకు విచిత్రమైన పరిస్థితి అది. రెఫరీ అనేవాడు, మధ్యలో బ్యాలెన్స్ చేసేవాడు చూస్తూ జరుగుతున్న దాంట్లో తప్పనిసరి అయితే తప్ప జోక్యం చేసుకోకూడని కూడదనేది బేసిక్ ఎవరిని అడిగినా చెప్తారు, కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా ఈసీదే ఆ రోజు.